ఏపీ నీట్ 2021 రాష్ట్ర కౌన్సిలింగ్ సంబంధించి ఎంబీబీఎస్ ఫేజ్ టూ వాళ్ళకి జస్ట్ ఇప్పుడే అలాట్మెంట్ రిజల్ట్స్ అయితే అనౌన్స్మెంట్ చేశారనమాట. సో వెంటనే వీడియో చేసి నేను మీకు అప్డేట్ అయితే ఇచ్చేస్తున్నాను. ఓకేనా? సో వీడియోని మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. వీడియో లెంత్ కూడా తక్కువ కాబట్టి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. ఇంకొక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే కనుక, మీలో చాలామంది వీడియోస్ని చూస్తున్నారు కానీ నేను ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇచ్చినా సరే ఎవరు కూడా లైక్ అయితే చేయడం లేదు. సో మీరు ఒక్క లైక్ చేయడం వల్ల ఏమవుతుందంటే కనుక, నేను ఇంకా మంచి వీడియోస్ చేయడానికి, లేటెస్ట్ అప్డేటెడ్ వీడియోస్ చేయడానికి ఎంకరేజ్ చేసిన విధంగా ఉంటుంది. సెకండ్ పాయింట్ వచ్చేసి, ఈ వీడియో అనేది యూట్యూబ్లో ఎక్కువ మంది కనిపిస్తుంది. సో దట్ వాళ్ళు కూడా లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు మీ ద్వారా. ఒక చిన్న హెల్ప్ అయితే చేయండి. చూడండి, ఇక్కడ డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్, ఓకే, కాలేజ్ వైజ్ అలాట్మెంట్ లిస్ట్ ఇంటూ యూజీ మెడికల్ కోర్సెస్ ఎంబీబీఎస్ స్టేట్ కోటా ఫేజ్ టూ. ఇది ఫేజ్ టూలో ఎవరికైతే అలాట్మెంట్ జరిగిందో కాలేజ్ వైజ్గా లిస్ట్ వచ్చిందనమాట. తర్వాత నోట్ పాయింట్ ఇచ్చారు ఇక్కడ, ద లాస్ట్ డేట్ ఫర్ రిపోర్టింగ్ అట్ ద అలాటెడ్ కాలేజ్ ఇస్ బై 3 PM ఆన్ 24/3/2022. ఈ మంత్ 24 లోపల మీరు కాలేజీలో రిపోర్ట్ చేయాలి. సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ ఎవరికైతే అలాట్మెంట్ వచ్చిందో ఆ స్టూడెంట్స్ అందరూ కూడాను. ఓకే, సో ఇక్కడ లిస్ట్ అయితే ఇచ్చారు, సీరియల్ నెంబర్, నీట్ ర్యాంకు, రోల్ నెంబర్, స్టూడెంట్ ఏరియా, క్యాస్ట్, జెండర్, మైనారిటీ, ఈడబ్ల్యూఎస్, కాలేజ్ లొకేషన్, అడ్మిషన్ డీటెయిల్స్. సో ఇది ఏసీఎస్ఆర్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నెల్లూరులో అనమాట. ఫస్ట్ నీట్ ర్యాంక్ వచ్చేసి 117,030. ఇతనికి ఫేజ్ వన్ వచ్చింది. ఓకేనా? సెకండ్ సీరియల్ నెంబర్ వాళ్ళకు వచ్చేసి ఫేజ్ టూలో వచ్చింది. సో ఇక్కడ ఏమన్నా P1 P2, అది మీనింగ్ అనమాట, ఫేజ్ వన్లో వచ్చిందా ఫేజ్ టూలో వచ్చిందా అని చెప్పేసి. ఇది కాలేజ్ వైజ్గా ఉంటుంది, సో చెక్ చేసుకోవచ్చు మీరు. కాకపోతే మనము అలాట్మెంట్ లెటర్ ఇంకా డౌన్లోడింగ్కి లింక్ అయితే యాక్టివేషన్ చేయలేదు. నేను చూశాను ఇప్పుడే ఇదన్నమాట అలాట్మెంట్ లెటర్కి. ప్లీజ్ క్లిక్ హియర్ ఫర్ అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ అడ్మిషన్స్ అలాట్మెంట్ లెటర్. సో సార్ మనం క్లిక్ చేసి చూద్దాం. ఎస్, సో ఇంకా వీళ్ళు యాక్టివేషన్ అయితే చేయలేదు, చేస్తా త్వరలోనే. ఓకేనా? సో అప్పుడు మీరు ఈ లిస్ట్ అయితే చెక్ చేసుకోండి, ఒకసారి మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. దాని తర్వాత కింద కామెంట్లో మీ ర్యాంకు మీకు ఎక్కడ వచ్చింది సీట్ అనేది కింద కామెంట్ తెలియజేయండి, మీకు ఓకే అయితే కనుక. ఓకేనా? సో ఇలాంటి లేటెస్ట్ న్యూస్, లేటెస్ట్ అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ.